మహాభారతాన్ని పంచమవేదం అంటారు జరాసంధుడు గురించి తెలుసా అంటే భీముడితో యుద్ధం చేశాడు రెండు భాగాలుగా చేశాడు అని చెప్తారు కానీ అతడి దానగుణం పుట్టుక గురించి అతి కొద్ది మాత్రమే తెలుసు తూర్పు భారతంలో శక్తివంతమైన మగత రాజ్యానికి బృహద్రత్తుడు రాజు ఈయనకు ఇద్దరు భార్యలు వీరికి సంతానం లేకపోవడంతో తీవ్ర వేదన చెందాడు దీంతో చంద్రకౌశిక మునిని ఆశ్రయించాడు మహర్షి ఓ ఫలాన్ని ప్రసాదించి రాణికివ్వమని చెబితే దానిని శరీసం చేసి ఇద్దరికీ అందించాడు ఆ తరువాత ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు అయితే ఇద్దరూ సగం శరీరాలున్న శిశుల్ని ప్రసవించారు దీంతో బృహద్దత్తుడు భయపడి వాటిని అడవిలో విసిరేశాడు తరువాత చంద్రకౌశిక మహర్షిని దర్శనం కోసం ఆశ్రమానికి వెళ్లాడు అదే సమయంలో ఆ అడవి గుండా ఒక రాక్షసి వెళుతూ సగం శరీర భాగాలు కలిగిన శిశువును చూసి తన శక్తులతో ఆ రెండింటినీ కలిపి ప్రాణం పోస్తుంది బృహద్దత్తుడు మునిని దర్శనం చేసుకుని వెళ్తుండగా ఓ బాలుడు ఏడుపు వినిపించడంతో అక్కడికి చేరుకుని ఆశ్చర్యపడతాడు శిశువుల విడివిడి భాగాలను కలిపిన స్త్రీ ఎవరని ప్రశ్నించాడు దీంతో ఆమె నా పేరు జరా అనే రాక్షసి అని తెలియజేస్తుంది ఆ బాలుడు జరాతో ప్రాణం పోసుకున్నాడు కాబట్టి జరాసంద్రుడోని నామకరణం చేస్తాడు మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన జరాసంద్రుడు గొప్ప శివభక్తుడు అంతేకాదు దాన ధర్మాల్లో కర్ణుడికి సమానంగా ఉండేవాడు అడిగిన వారికి కాదనకుండా విరివిగా దానాలు చేసేవాడు అయితే యాదవులంటే మాత్రం ప్రతీకారంతో రగిలిపోయేవాడు ముఖ్యంగా కౌన్సుల్ని సంహరించిన శ్రీకృష్ణుడంటే మరింత ఆగ్రహం వ్యక్తం చేసేవాడు దీంతో పాండవులపై కూడా వైరం పెంచుకున్నాడు చివరికి భీముడితో పద్నాలుగు రోజుల పాటు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చేసిన భీముడు వాటిని దిక్కున విసిరేశాడు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జరాసందక ఆకారాన్ని పిలుస్తున్నారు ఇది బీహార్లో పట్నంలో ఉంది